పంచాంగ మనందున్నటువంటి రాశి ఫలితములు నెల నెల 12 రాశులకు కూడా రాశి ఫలితములు ఎలా ఉన్నాయా ఈ సంవత్సరం చక్కగా వచ్చేటువంటిది శోభకృత నామ సంవత్సరం ఈ యొక్క పంచాంగ తిథి వార నక్షత్ర గణ మేళములతో కూడుకున్నటువంటి పంచాంగము పంచాంగములతో పంచాంగం కనుక పంచాంగానికి నమస్కరిస్తూ భగవంతుడికి నమస్కరిస్తూ చక్కగా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భయశ్చ రాహవే కేతవే నమః ఆదిత్యాది నవగ్రహ దోష నివృత్తులు కూడా అందరికీ తొలగిపోవాలి ఆదిత్యాది నవగ్రహ దేవత యై నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి చక్కగా ఈ శ్లోకములు పఠించుకుంటూ గ్రహదోషములు పరిహారమై ఆయురారోగ్య భాగ్యములతో అందరూ కూడా చేకూరాలని నమస్కరిస్తూ మా ఈ రాజ కార్యక్రమాల కార్యక్రమంలో ప్రారంభిస్తున్నాం. నమస్తస్యై 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 నమో నమః సురాసురార్చితే దేవీ సిద్ధగంధర్వ సేవితే జాడ్యా పాపహరే దేవీ త్రాజి మాం శరణాగతం జడానాం జడతాం మంత్రి భక్తానాం భక్తవత్సల మూఢతాం భరమే దేవి త్రాజి మాం శరణాగతం త్రాజి మాం శరణాగతం. శ్రీ నీలా సరస్వతి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. వాగ్దేవి అనుగ్రహం కలగాలి. పిల్లలందరికీ చదువులు బాగా బుద్ధి బాగా సరి సమానముగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా చాలా అందరికీ విరివిరివిగా బాగుండాలి. పేరు పేరున నక్షత్ర రీత్యా నామరీత్యా జాతక రీత్యా అందరూ బాగుండాలి. పరమేశ్వర సంపూర్ణమైనటువంటి ఆ యొక్క జాతక రత్నావళికి నమస్కరిస్తూ చక్కగా పరమేశ్వరుణ్ణి చక్కగా భార్యాభర్తలు అనుకున్నటువంటి సమస్యలన్నీ తీరడం, పిల్లలు బాగా మాట వినడం, చక్కగా చదువుకునేటువంటి వారందరూ కూడా బాగుండడం, ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా చేసేటువంటి వారందరూ కూడా బాగుండడం, వీరందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క పంచాంగ శ్రవణ దేవత అనుగ్రహ కలగాలని ప్రార్థన చేస్తూ చక్కగా మా ఈ కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాం. నమస్తస్యై 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 నమో నమః. తర్వాత సింహరాశి తీసుకుంటే ఆదాయం 14, వ్యయం 2. 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు, 12 రూపాయలు నిలవలో ఉండడం. రాజపూజ్యం 1, అవమానం 7. 1 గౌరవిస్తే 7 అవమానిస్తున్నారు. అవమానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సింహరాశి వారు అష్టమరాహువుకు మినుగులు దానం చేసి శనికి తైలాభిషేకం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవాలి. కనుక వీరికి మీరు చేసేటువంటి మంత్రాలు ఏమిటయ్యా అంటే ఓం క్లీం బ్రహ్మణే జగధారాజ నమః అనే మంత్రాన్ని స్మరించుకోండి, సరిపోతుంది. చక్కగా రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. పంచముఖి రుద్రాక్ష స్ఫటికమాల ధరించండి, శుభకార్యాలు జరుగుతాయి అనుకున్న పనులు. వీరికి అశుభ వార్తలు వినుట, అన్నదమ్ముల యొక్క ప్రభుత్వాధికారులకు విరోధములు, అన్నదమ్ములు ప్రభుత్వాధికారులు పనివారడం వలన ఇబ్బందులు, ఊరు విడిచి వెళ్ళిపోవుట, కుటుంబ చిక్కులు, అజీర్ణ వ్యాధి, శరీర ఆరోగ్యం బాగుండకపోవుట, ఈ రకంగా ఉంటుంది. వీరికి ఈ సంవత్సరం ఏమిటంటే అష్టమరాహువు వలన కేతువు వలన శనిదోష నివారణకు పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామిని కృష్ణుణ్ణి సూర్యుని పూజించండి, నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. కనుక ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది.